हाय वीवर्स, वेलकम बैक टू ललिता वंटशाला। ఈ రోజు స్పెషల్ వచ్చేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైన నిమ్మకాయ పులిహోర। ఇది చేయడం కూడా ఎంతో సులువు అండి, మీకు తొందరగా అయిపోతుంది। సో ముందుగా ఒక పాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి। ఆయిల్ వేడయ్యాక అందులో 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి। ఆవాలు చిట్టపట్టమని అనగానే కొద్దిగా పల్లీలు వేసుకోండి। పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత శనగపప్పు మినపప్పుని నేను ఒక 10 నిమిషాలు నానబెట్టినానండి, అది వేసుకోండి। ఇక్కడ శనగపప్పు మినపప్పు నానబెట్టకపోతే ఏంటంటే తినేటప్పుడు అవి గట్టిగా తగులుతుంటాయి, అందుకే కొద్దిగా ఒక 10 నిమిషాలు నానబెట్టి వేసుకోండి। శనగపప్పు తినేటప్పుడు మంచి టేస్ట్ తగులుతుందండి మనకి పులిహోరలో, బాగుంటుంది। స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి। ఇప్పుడు ఇందులో ఒక 6-8 ఎండుమిర్చి వేసుకోండి, అలాగే 4-5 పచ్చిమిర్చి చీలకలు వేసుకోండి। ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు కాజూని వేసుకోండి। వీటన్నిటిని అటు ఇటు కలుపుతూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి। ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోండి। ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ పసుపు వేసుకోండి। ఇందులో తగినంత సాల్ట్ వేసుకోండి। ఇప్పుడు నిమ్మకాయ రసం వేసుకోండి। నేను ఇక్కడ 2 నిమ్మకాయల రసం ని తీసుకున్నాను, వేసుకొని కలుపుకోండి। కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి। ఇక్కడ నేను 2 కప్స్ రైస్ తీసుకున్నానండి, దాన్ని ఉడకబెట్టేసి రైస్ కావండి కొద్దిగా ఆరబెట్టాను। సో ఇప్పుడు మనం తయారు చేసుకున్న పోపుని ఇందులో వేసుకోండి, వేసుకొని బాగా కలుపుకోండి। పోపు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి, పోపు రైస్లో కలిసేటట్టు కలుపుకోవాలి। అమ్మవారికి ఎంతో ఇష్టమైన నిమ్మకాయ పులిహోర రెడీ। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి।